హలో సార్. హాయ్ సిద్ధార్థ్. అర్జెంట్గా రమ్మన్నారేంటి సార్? సమీక్ష, సమీక్ష, సమీక్ష లే, సమీక్ష, సమీక్ష లే, సమీక్ష. ఎక్కువ ఫీల్ అవద్దయ్యా, జస్ట్ స్పృహ తప్పిందంతే. శివ గర్ల్ ఫ్రెండ్ కూడానయ్యా, శివలాగే చాలా టఫ్. సార్ తనకేమి తెలిసి ఉండదు సార్. ఎందుకు తెలియదయ్యా, ఎంతైనా డాక్టర్ కదా, పేషెంట్లకి మందులు ఇవ్వటానికి మాయమాటలు చెప్పినట్టు నాతో కూడా అదే ట్రై చేసింది. అయ్యో సార్, మీరు పొరపాటు పడుతున్నారు, ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. ఎలాంటిదైనా సరే మొత్తం చెప్పాల్సిందే, తప్పదు. తను స్పృహలోకి తొందరగా వచ్చేస్తే శివ కూడా ఆటోమేటిక్గా బయటకు వస్తాడు. అయినా నువ్వెందుకే టెన్షన్ పడతావు, నేనున్నాను కదా. నేనున్నానన్నా, ఇప్పుడు ఏమైంది? నన్ను నమ్మించి నా పార్లర్ని తాకట్టు పెట్టి నన్ను నట్టేట ముంచావు. అలా మాట్లాడకే. కానీ అప్పుల వాళ్ళు మాట్లాడుతున్నారు, రౌడీలు వెంటేసుకొస్తున్నారు, కస్టమర్స్ ని ఇబ్బంది పడుతున్నారు, నన్నేమో బెదిరిస్తున్నారు. ఏం చేయమంటావు? మేడం జస్ట్ మినిట్. నేను సెట్ చేస్తానే, ప్రామిస్. చెయ్యి చెయ్యి. సెట్ చేయడంలో ఏమాత్రం తేడా జరిగిందో? మొత్తం అమ్మేసి బాబు కొని నిన్ను నీ గ్యాంగ్ ని లేపేస్తా. దీంట్లో మాత్రం ఏ తేడా లేదు. జస్ట్ మినిట్. యా కమింగ్. కళ్యాణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీరు మమ్మల్ని చాలా క్యాజువల్గా ఉండమన్నారు కదా. ఈరోజు నా పెళ్లి రోజు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సాయంత్రం చిన్న పార్టీ ఇస్తున్నాను మా ఇంట్లోనే సార్. మీరు చాలా క్యాజువల్గా రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఉంటాను. అవును, ఆ రోజు శివని స్టేషన్లో డ్రాప్ చేయాల్సింది నువ్వే కదూ. కళ్యాణ్ గారు, ఈ డీల్ వల్ల మేము చాలా అప్పులు పాలయ్యాం. మీరు మాపై కరుణించి ఆ మాల మాగేస్తే 2 రోజులు అమ్మేసి మీ 5 మీకు ఇచ్చేస్తాం. చాలా కష్టాలు పడిపోయాం సార్. బతుకు బతికించు, అది మా ధర్మగారి కాన్సెప్ట్. మీరు కూడా అదే ఫాలో అయ్యి. నా కాన్సెప్ట్ అది కాదు, చంపు లేకపోతే చావు. అయినా మీరు టెన్షన్తో చేస్తారో నా చేతుల్లో చేస్తారో టైమే డిసైడ్ చేస్తా. ఏ పడతావు, జాగ్రత్త. మా అబ్బాయి కొంచెం గారాబం ఎక్కువ. మీకు పిల్లలున్నారా? అలర్జీ. అలర్జీయా? పిల్లలంటే అలర్జీ. ఓ, నాకింకా పెళ్లి కాలేదు. నో బ్యూటీ, ఓన్లీ డ్యూటీ. ఏయ్ కైలాష్, హ్యాపీ యానివర్సరీ. చికెన్ పెట్టనా? వద్దు వద్దు వద్దు, ప్యూర్ వెజిటేరియన్. ముక్క కనపడితే ముద్ద దిగదు. ఎక్స్క్యూజ్ మీ సిద్ధార్థ్, సే చీజ్. మీకేం కావాలి? ఏ టు జెడ్ మొత్తం. వీన్ని భలే కంట్రోల్లో పెట్టుకున్నావు. ఏ కళ్యాణ్ గారు, మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? జస్ట్ 1 ఫోన్ కాల్, మ్యాటర్ క్లోజ్. ఏ సిద్ధార్థ్ సార్, జిమ్కెళ్ళిన కోడ్లాగా ఉందయ్యా, కుమ్మే చెప్తాను. ఇక మద్దతే చూస్తున్నారు. ఏ పర్లేదు 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 పర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నేను చాలా టెన్షన్ పడ్డాను మీరు ఎక్కడ మా విషయం చెప్పేస్తారు అని. హలో, అవునా? ఓకే,
అది అసలు నాకు సంబంధించిన మ్యాటర్ కాదయ్యా. అయినా ఇవన్నీ మామూలే, నేను కూడా నీ వయసులో ఇలాంటివి చాలా చేశాను. ఎంజాయ్ మ్యాన్. టాపిక్ మారుద్దాం కానీ, నీకు ఏ హీరో సినిమాలు అంటే ఇష్టం? ఇంకెవరు సార్, మన సూపర్ స్టారే. రియలీ? ఏం సినిమాలు చూసావాయి? చాలా చూశాను సార్. నా ఫేవరెట్ సినిమాలు 1, అగ్నిపర్వతం, సింహాసనం, గూఢాచర్ 117, వజ్రాయుధం, పచ్చని కాపురం, ఇంకా చాలా ఉన్నాయి సార్. మోసగాళ్ళకి మోసగాడు చూడలేదు సార్. కథ చెప్పనా? నీ ఇంట్లో అద్దం మీద అమౌంట్ చూసినప్పుడు అర్థమైందిరా నాకు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నీ ఫోటో ఐడెంటిఫై చేశారు. ఆర్య, పెద్ద దేశమూతర్ అనుకున్నావురా? బావా, నిన్ను కన్న కొడుకులాగా చూసుకున్నట్రా, వాడినే చంపేశావు. చెప్పు, ఆ డబ్బు ఎక్కడుందో చెప్పు. నా ఫ్లాట్ వాటర్ ట్యాంక్ లో. తేజ, కేస్ సాల్వ్డ్. మీ ఇంటికే వస్తున్నాను. కైలాసం కొట్రమ్మను. సమీక్ష, ఆర్ యు ఆల్ రైట్? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, డోంట్ వరీ, డోంట్ వరీ. శివకోయ పోయింది, ఎక్కడ ఉన్నా? కళ్యాణ్ ఎక్కడ? కళ్యాణ్ ఎక్కడ? కళ్యాణ్ ఫోన్ తీయట్లేదు. ఇదంతా కళ్యాణ్ గారి చేసుంటాడు. నాకు ఆడి మీద డౌట్. కళ్యాణ్ గారి మెసేజ్ ఏమని? ఒక గదిలో 3 పిల్లులు ఒక ఎలక కోసం ఎదురు చూస్తున్నాయి. ఎలకేమో ఆకాశంలో ఒక గద్దతో ఎగురుతుంది. దాని అర్థమేంటి? ఎలక ఆకాశంలో ఎగరడం ఏంటి? కళ్యాణ్ మెసేజ్. ఒక సేమ్ మెసేజ్. వార్నీ అబ్బా, ఒక గదిలో. ఏయ్ రా, దా కూర్చో. ఏమైంది? చిన్న యాక్సిడెంట్, కానీ గ్రేట్ ఎస్కేప్. కళ్యాణ్ ఎక్కడ? వాడి కోసమే వెయిటింగ్ ఇక్కడ. నువ్వు అందుకే వచ్చావా? ఫోన్ చేసి కేసు సాల్వ్ అన్నాడు. ఈలోపు ఏదో మెసేజ్ కూడా పంపించాడు. ఒక గదిలో, ఒక గదిలో 3 పిల్లులు ఒక ఎలక కోసం ఎదురు చూస్తున్నాయి. ఎలకేమో ఆకాశంలో. నీకేమైనా మీనింగ్ తెలుసా? రాణి, ఆ కళ్యాణ్ గారు కేసు సాల్వ్ అన్నాడు, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేశాడు. రాణి చెప్తాం. Come
కమాన్ కమాన్ సూపర్. ఈరోజు మన హ్యాండ్కి తిరిగేలేదు. రాణి కమాన్ రాణి రాణి సూపర్. ఈరోజు ఎవడొచ్చిన మటాషే కైలాష్. స్వామి శరణం. స్వామి శరణం. ఏం స్వామి, తీరిగ్గా కూర్చున్న లక్క టెస్ట్ చేసుకుంటున్నట్టున్నావు? నీ లక్క టేస్ట్ చేయడానికి ఒకడు వచ్చాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా పెద్ద హ్యాండ్ కావాలని, రమ్మంటావా? చూసావుగా మన లక్కు, ఈరోజు గేమ్తో మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవాలి. రమ్మను. అయ్యప్ప I am Kailash. Lucky. Right hand. Lucky hand. ఎవరికి ఇవ్వను? అబ్బో, డ్రాయర్ ఉందా? డబ్బులు దాచుకోవడానికి డ్రాయర్ లక్కర్ల, బీరో అంటే చాలు. నేను అడిగింది ఆ డ్రాయర్ గురించి కాదు, నీకు డ్రాయర్ ఉందా అని. దేనికి? నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళేది దాంతోనే కదా. నిన్ను డ్రాయర్ లేకుండా పంపిస్తా. నీకు లక్కీ టెస్ట్ ఏంటో చూపిస్తా. ఆడదాం.